ఫోన్లో మనకి డిఫాల్ట్గా ఉండే ఫాంట్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఫాంట్స్ అనేది ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎలా చేసుకోవాలి ఇప్పుడు బయటకు చూద్దాం. దీనికోసం వచ్చేటప్పటికి మనకి ఎక్స్పోజ్డ్ ఇన్స్టాలర్ అనేది మనకి రూటెడ్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎక్స్పోజ్డ్ ఇన్స్టాలర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫాంటర్ అని చెప్పేసి ఒక చిన్న మాడ్యూల్ని మనం దీంట్లో వెతికి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ అనే దాంట్లో వెళ్ళేసి మనం ఫాంటర్ అని వెతుకున్నామంటే కనుక ఆటోమేటిక్గా ఫాంటర్ అవైలబుల్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూశారు కదా ఫాంటర్ అని వెతకగానే ఫాంటర్ ఆండ్రాయిడ్ ఫాంట్ మేనేజర్ అని చెప్పేసి వచ్చింది. సో దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం పూర్తిగా సిస్టమ్ వైడ్ అంటే కంప్లీట్గా ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన మొత్తం ఫాంట్ని లేదా కొన్ని అప్లికేషన్కి సంబంధించిన ఫాంట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంటర్ అనే దాన్ని అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేస్తే కనుక దీంట్లో రకరకాల ఫాంట్ స్టైల్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా. సో ఏదైనా పర్టికులర్ ఫాంట్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ థింగ్స్ పింక్ అని చెప్పేసి అనే ఒక ఫాంట్ని మనం సెలెక్ట్ చేసి ఉన్నాము. దాన్ని మనం పూర్తిగా ఓఎస్కే అప్లై చేసుకోవచ్చు లేకపోతే కనుక ఒక సెలెక్టెడ్ అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మనం డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేసి డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత చేంజ్ అప్లికేషన్ ఫాంట్ చేంజ్ సిస్టమ్ ఫాంట్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఓన్లీ ఒక అప్లికేషన్కే ఈ పర్టికులర్ ఫాంట్ సెట్ చేయాలనుకుంటున్నాను. ఇలాగ మనం ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క ఫాంట్ని సెట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఫాంట్ని నచ్చిన అప్లికేషన్కి సెట్ చేసుకోవచ్చు. ఇది లోడింగ్ అని చెప్పేసి అని ప్రజెంటో మన ఫోన్లో ఉన్న డిఫరెంట్ అప్లికేషన్స్ని చూపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ అనే దాన్ని సెలెక్ట్ చేసి ఉన్నాను. క్యాలిక్యులేటర్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసి చూస్ ఫాంట్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసి ఉన్నామంటే కనుక సో ఈ పర్టికులర్గా మనం డౌన్లోడ్ చేసిన ఫాంట్ అనేది బై డిఫాల్ట్ ఇక్కడ మనకి రెండు ఫాంట్స్ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. వీటిలో మనం ఆల్ థింగ్స్ పింక్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఓకే దాన్ని సెలెక్ట్ చేస్తున్నామంటే కనుక సో ఇప్పుడు తర్వాత లాంచ్ క్యాలిక్యులేటర్ అనే దాన్ని మనం ఓపెన్ చేస్తే కనుక ఇప్పుడు మనం చేంజ్ చేసిన ఫాంట్లోకి ఇది మారిపోయింది చూడండి. సో క్యాలిక్యులేటర్ అనేది మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన ఫాంట్లోకి చేంజ్ అయిపోయింది. ఇలాగ మనకు కావాల్సిన అప్లికేషన్స్ని కావాల్సిన ఫాంట్లోకి చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఈ పర్టికులర్ ఫాంట్లు అనే ఎక్స్పోజ్డ్ మాడ్యులర్ యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని మీరు నేర్చుకుని మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేయగలరు. ఇలాంటి మళ్ళీ టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఆడుకోవడానికి నా సైట్ని వీడ్ చేయగలరు.